హాయ్ ఫ్రెండ్స్, అతిలోక సుందరి అయిన బాలీవుడ్ క్వీన్ అని పిలువబడే భారతీయ సినీ నటి శ్రీదేవి గారి గురించి మాట్లాడుకుందాం. శ్రీదేవి గారు 13 ఆగస్టు 1963 జన్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము, అభినయము, నటన మున్నగు వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు సంపాదించింది. ఆమె తమిళనాడులో శివకాశిలో జన్మించింది. 2018 ఫిబ్రవరి 24 దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తు మునిగి మరణించింది. వ్యక్తిగత జీవితం. ఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అని ఒక సోదరి, సతీష్ అని ఒక సోదరుడు ఉన్నారు. ఆమె లమ్హే అను చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రి గారు, జుదాయి అనే చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు. సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కానీ శ్రీదేవి కూతురు అయినప్పటికీ తన తల్లి అంత్యక్రియలకు తానే చితికి నిప్పు అంటించింది. కొన్ని కథనాలు శ్రీదేవి కొంతకాలం హిందీ కథానాయకుడు మిథున్ చక్రవర్తితో కలిసి ఉన్నదని, వారిద్దరికి రహస్యంగా వివాహం చేసుకున్నారని, అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరం అయిందని చెబుతాయి. ఇది ఎంతవరకు నిజం అనే దానికి తగిన ఆధారాలు మాత్రం లేవు. తర్వాతి కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత. ఆమెతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ను 1996 జూన్ 2 వివాహం చేసుకున్నది. వారిరువురికి జాహ్నవి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నట జీవితం. శ్రీదేవి ఒక అగ్ర కథానాయికి. శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాలనటిగా కందన్ కరుణై 1967 అనే తమిళ చిత్రంతో మొదలుపెట్టింది. అయితే 1975 విజయ చిత్ర అనే ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తునైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని చెప్పింది. అంతకుముందే తాను కుల విలక్కు అనే తమిళ సినిమాలో బుక్ అయ్యానని, కానీ ముందుగా తునైవన్ విడుదల అయ్యిందని చెప్పింది. నటిగా తొలుత ఎక్కువగా తమిళం, మలయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రములకు ఎక్కువగా ఐవి శశి గారు దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రములలో చెప్పుకోదగినవి ఆద్యబాదం, ఆలింగనం, కుట్టవం, శిక్షయం, ఆ నిమిషం. 1976 బాలచంద్ర చిత్రం మూండ్రు ముడిచ్చులో కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలనచిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తర్వాత శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో వీరితో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించారు. కమల్ హాసన్ గారితో ఆమె గురు శంకర్లాల్, సిగప్పు రోజాక్కల్, ఆయిల్లమాల్ నానిల్లే, ఈడుం కోకిల, వాయువే మాయం, వరుమైన్ నిరం సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రాం పిరై, ఆరు వయదినిలే మొదలగు చిత్రాలలో నటించారు. రజనీకాంత్ గారితో ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్రి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లే మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. 1975 నుంచి 1985 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికి. అదే సమయంలో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది. దాదాపు అందరూ అగ్ర కథానాయకులతో కలిసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు గారితో ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిల పులి మొదలగు చిత్రాలలో నటించారు. ఏ నాగేశ్వరరావు గారితో ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమ కానుక మొదలగు చిత్రాలలో నటించారు. కృష్ణతో కలిసి ఆమె కంచుకాగడ, కలవారి సంసారం, కృష్ణావతారం, బురిపాలం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తర్వాత శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఇందులో ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు. వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవే. ముఖ్యంగా కె రాఘవేంద్రరావు గారు, కె బాపయ్య గారు దర్శకత్వం వహించినవి. 1978 శ్రీదేవి మొదటి హిందీ చిత్రం సోల్వా సావన్ అమోల్ పాలేకర్తో కలిసి నటించారు. ఆ చిత్రం విజయవంతం కాలేదు. కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన
తదుపరి చిత్రం హిమ్మత్ వాలా మంచి విజయం సాధించింది. ఆ చిత్రంతో ఆమెను ఉత్తర భారతదేశంలో థండర్ థైస్ అని పిలవసాగారు. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో స్టార్ అయిపోయారు. ఆమె తదుపరి చిత్రం సద్మా ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకి ఈ చిత్రం ఒక మైలురాయి. 1980లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని నగీనా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్ బాజ్ మొదలగు చిత్రాలు. చాల్ బాజ్ చిత్రానికి ఆగాను ఆమెకు మొదటి ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు మిస్ హవా హవాయ్ అని పేరు వచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లీ చాపిన్గా మరువలేని నటన ప్రతిభ కనబరిచారు. చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయికి. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేవారు. యాష్ చోప్రా ఆమెతో చాందిని చిత్రం తర్వాత లమ్హే 1991 చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గాను ఆమె 2వ ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి, ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ యాక్ట్రెస్ అవార్డ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఖుదా గవా, గూమ్రా చిత్రాలలో ఆమె నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. హాలీవుడ్లో ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్స్బర్గ్ ఆమెతో సినిమా తీయదలిచి ఆమెను సంప్రదించారు. కానీ సమయం లేని వలన ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం రూప్ కీ రాణి చోరోక రాజా అపజయం అయింది. విజయవంతమైన చిత్రం జుదాయ్. 1997 తర్వాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. తర్వాత ఆమె బోనీ కపూర్ని వివాహం ఆడారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి. ఆమె కూతుళ్ళ పేర్లు జాన్వి, ఖుషి. 6 ఏళ్ల విరామం తర్వాత ఆమె సహారా ఛానల్లో ప్రసారింపబడిన మాలిని అయ్యర్ 2004 నుండి 2005 అనే సీరియల్లో నటించారు. అంతేకాకుండా 2004 అనే కార్యక్రమంలో కూడా అతిథిగా కనిపించారు. కాబూమ్ 2005 అనే నృత్య పోటీలకు ఒక రోజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆమె త్వరలో మిస్టర్ ఇండియా 2 చిత్రంలో నటించవచ్చునని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. 2007 ఫిబ్రవరి 24 52వ ఫిల్మ్ఫేర్ పురస్కార ప్రదానం రోజున ఆమె నర్తించి మెప్పించిన 80లలో కొన్ని పాటలకు మరలా నర్తించి అభిమానులకు, తోటి కళాకారులకు వినోదపరిచారు. అలా ఆమె మరొకసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. పురస్కారాలు, గౌరవాలు. ఫిల్మ్ఫేర్ పురస్కారాలు. 1981 ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం తమిళ చిత్రం మీడియం కోకిల. 1983 సద్మా చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ అర్ధ చిత్రంతో నటించిన షబానా అజ్మీ ఆ పురస్కారం అందుకున్నారు. 1989 చాందిని చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని ఎంపికయ్యారు. కానీ ఆమెకే అల్బాద్ చిత్రంలో నటించినందుకు గాను ఆ పురస్కారం దక్కింది. 1989 ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం హిందీ చిత్రం చాల్ బాజ్. 1991 ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం హిందీ చిత్రం లమ్హే. 1992 ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం తెలుగు చిత్రం క్షణక్షణం. 1992 ఖుదా గవా చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ బేటా చిత్రంతో నటించిన మాధురి దీక్షిత్ ఆ పురస్కారం అందుకున్నారు. 1993 గుమ్రా చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ హమ్ హే రహీ ప్యార్ కే చిత్రంలో నటించిన జూహీ చావ్లా ఆ పురస్కారం అందుకున్నారు. 1994 లాడ్లా చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని ఎంపికయ్యారు. కానీ హమ్ ఆప్కే హే కౌన్ చిత్రంలో నటించిన మాధురి దీక్షిత్ ఆ పురస్కారం అందుకుంది. 1997 జుదాయ్ చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని ఎంపికయ్యారు. కానీ దిల్తో పాగల్ హే చిత్రంలో మాధురి దీక్షిత్ పురస్కారం అందుకుంది. ఇతర పురస్కారాలు. 1993 నంది పురస్కారం తెలుగు చిత్రం క్షణక్షణం. 1994 హిందీ సినిమా రంగంలో కృషికి గాను జెయింట్ అవార్డ్. 1998 జుదాయ్ చిత్రానికి స్క్రీన్ అవార్డ్ చిత్రానికై స్క్రీన్ అవార్డుల నామినేషన్. 2003 హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకు గాను MAMI అవార్డ్. 2005 వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారి జీవితకాలపు కృషి పురస్కారం. 1996 టొరంటో చిత్రోత్సవ ఉత్తమ నటి పురస్కారం మలయాళ చిత్రం దేవరాగం. మరణం. 2018 ఫిబ్రవరి 24 దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గది బాత్ టబ్లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించింది.
ఈమె మరణ వార్త విని ఆసేతు హిమాచలం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు, అభిమానులు, బంధువులు, ముంబై తరలి వచ్చారు. అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడువుగా ఫిబ్రవరి 28 ముంబైలో ఈమె అంతిమ యాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో 3 దశాబ్దాల పాటు అగ్రనాయకిగా వెలుగొంది. అప్సరసను తలపించే అందం, అంతకు మించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.